నంద్యాల స్థానిక 27వ వార్డు దేవనగర్ లో 20 లక్షలతో సీసీ రోడ్లు డ్రైనేజ్ కాలువలకు భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ మాభునిసా ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ దేవనగర్ కు కడప కడప ఎమ్మెల్యే వచ్చినప్పుడు రోడ్లు కాలువలు లేవని ఎమ్మెల్యేకు తెలపడంతో వెంటనే స్పందిస్తూ 20 లక్షలు మంజూరు కావడంతో వెంటనే పనులు వేగవంతం చేయాలని ఈ రోజు భూమి పూజ చేయడం జరిగిందని అదేవిధంగా పట్టణంలో 42 వార్డుల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ భాషా కోఆప్షన్ సభ్యురాలు శోభారాణి పాల్గొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా ఎమ్మెల్యే గారు మరియు చైర్పర్సన్ గారు మిగతా ప్రజాప్రతినిధులను సందర్శించినప్పుడు మేజర్గా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ మెయిన్గా ఒక రోడ్డు అంతా మిగిలిపోయింది. అది ఇంతకుముందు భూమానాగిరెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని ప్రారంభించాలని ఆయన ఉన్నప్పుడు పైలాన్ వేయడం జరిగింది. బట్ ఆయన చనిపోవడంతో అభివృద్ధి జరగడం ఆగిపోయింది. ఈరోజు మా ఎమ్మెల్యే గారు శ్రీ రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు గడప గడపలో భాగంగా అభివృద్ధిలో భాగంగా ఈరోజు మా వార్డుకు వచ్చినప్పుడు గత 2 నెలల క్రితం మేము అడగడం జరిగింది. వార్డుకు సంబంధించి ప్రతిదాన్ని ఎందుకంటే టీడీపీ వార్డు అయినప్పటికీ జగన్ ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి ఈ టీడీపీ కౌన్సిలర్ అయినప్పటికీ ఇక్కడ ప్రతి అంటే వాటర్ సమస్య చాలా ఉండింది, దాన్ని కంప్లీట్గా పరిష్కరించినారు. పోల్స్ కానీ ఇంకా చిన్న చిన్న ప్రతి సమస్యను పరిష్కరించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 10 లాక్స్ రోడ్డు 10 లాక్స్ సీసీ డ్రైన్స్ అవన్నీ ఈరోజు కౌన్సిల్కి తీసుకురావడం జరిగింది. ఈరోజు భూమి పూజ చేస్తున్నారు. సో అభివృద్ధిని ప్రారంభించినటువంటి చైర్పర్సన్ గారికి మరియు వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందు కూడా మా ఎమ్మెల్యే గారు వచ్చి మరింత అభివృద్ధిని మా వార్డు చేస్తారని ఆశిస్తున్నాం. నమస్కారం. ఏదైతే అభివృద్ధిలో భాగంగా గడప గడపకు మన పరిస్థితం కార్యక్రమంలో మా ఎమ్మెల్యే గారు 27వ వార్డుకు వచ్చినప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ మరియు స్థానిక ప్రజలందరూ తమ సమస్యలను ఎమ్మెల్యే గారికి వివరించడం జరిగింది. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గారు 20 లక్షల రూపాయలు ఈ వార్డుకు శాంక్షన్ చేసి ఈరోజు దాంట్లో భాగంగా 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు మరియు కల్వర్ట్స్ 10 లక్షలతో డ్రైన్ని శాంక్షన్ చేసి ఈరోజు భూమి పూజ చేయడానికి ఇక్కడ వీచేయడం జరిగింది. మనము ఏదైతే గత పాలనలో ఈ 27వ వార్డు మనందరికీ తెలుసు, ఈ దేవనగర్లో మన మాజీ మంత్రి వర్యులు శిల్పమోహన్ రెడ్డి గారి హయాంలోనే దాదాపు 90% రోడ్స్ని ట్రైన్స్ని కల్వర్ట్స్ని అన్నీ శాంక్షన్ చేసి వేపించడం జరిగింది. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వంలో ఎక్కడానూ అభివృద్ధి అనేది నోచుకోలేదు. కాకపోతే మళ్ళీ మన వారి కుమారులైనటువంటి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాతనే ఈ వార్డుకి డెవలప్మెంట్ అనేది మళ్ళీ స్టార్ట్ అవ్వడం జరిగింది. మనకందరికీ తెలుసు మంచినీటి సమస్యతో దేవనగర్ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని పలుసార్లు మనకు దృష్టికి కానీ తీసుకురావడం జరిగింది. వెంటనే స్పందించి ఇక్కడ సమస్య లేకుండా నీటి సమస్య లేకుండా చేయడం జరిగింది. అంతేకాకుండా ఎమ్మెల్యే గారికి వార్డు పర్యటన చేసినప్పుడు ఇక్కడ మనకు ఏదైతే డ్యామేజ్ పోల్స్ కరెంటు పోల్స్ ఇబ్బందిగా ఉన్నాయని ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు కానీ తీసుకురావడం జరిగింది. వెంటనే అవి కానీ పరిష్కరించడం జరిగింది. ఇంకా మనకు రోడ్స్ కావాలని చెప్పి అడిగిన వెంటనే 20 లక్షల రూపాయలు కానీ శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నంద్యాల పట్నం ప్రజలందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పటి నుంచి ఏదైతే కులం చూడం మతం చూడం పార్టీ చూడం అనే నినాదంతో పట్టణంలో మలికిరెడ్డి రాజగోపాలరెడ్డి కేబుల్ నెట్వర్క్ ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీలో ప్రసారమవుతున్న నంద్యాల న్యూస్ 10 21వ నెంబర్లు ప్రసారం చేయబడుతున్నాయి. ప్రజలు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నంద్యాల న్యూస్ 10 మీ రాజేష్. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ నెట్వర్క్ కనెక్షన్ తీసుకుని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.